హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఇవాల్టి వీడియోలో వచ్చేసి నాకు ధన్వీకి ఫేవరెట్ అయిన ఓట్స్ పారిజ్ రెసిపీ విత్ బీట్రూట్ జ్యూస్. ఓట్స్ పారిజ్ అంటే ఏదో సింపుల్గా ఓట్స్ పాలు కాకోకుండా డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ వేసి ఎలా కుక్ చేసుకోవాలి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, అండ్ బీట్రూట్ జ్యూస్ని కూడా హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అండ్ ఏజ్ నుంచి ఇవ్వచ్చు అంటే, అండ్ దీన్ని 8 మంత్స్ బేబీస్ నుంచి పెద్దవారి వరకు అందరూ తీసుకోవచ్చు. ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ మామ్స్కి అయితే అమేజింగ్గా వర్క్ అవుతుంది, ఎందుకంటే మిల్క్ సప్లైని ఇంక్రీజ్ చేస్తుంది. లో క్యాలరీస్ అన్నమాట, దీంట్లో ఎక్కువ క్యాలరీస్ కూడా ఉండవు, మంచి ఎనర్జీని ఇస్తుంది. సో వెయిట్ గెయిన్ అవ్వరు, సో వెయిట్ లాస్కి కూడా బెస్ట్ రెసిపీస్ అని చెప్పొచ్చు. రెసిపీ ప్రిపేర్ చేస్తూ దీని బెనిఫిట్స్ ఏంటి, ఎలా వాడాలి ఏంటి అని చెప్తాను. ఇది సో సమ్మర్లో మంచి బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ అని కూడా చెప్పొచ్చు ఇది, బికాస్ దీంట్లో అన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఇక ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఓట్స్ పారిజ్ ఎలా తయారు చేయాలో చూద్దాము. నేనైతే ఇవాళ మట్టి పాత్రలో చేస్తున్నాను. దీనికోసం 1 కప్ వాటర్, 1 కప్ మిల్క్ వేసుకొని అదే కప్లో ఓట్స్ని కూడా వేసుకోవాలి. ఇది యాక్చువల్గా క్వాంటిటీ ఇద్దరికి సరిపోతుంది. రోజు ఇడ్లీ దోశ ఆయిల్ ఫుడ్ కాకుండా బ్రేక్ఫాస్ట్కి ఇలా హెల్దీగా కూడా చూస్ చేసుకోవచ్చు. అండ్ దీని వచ్చేసి మనం 80% కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో, బికాజ్ ఓట్స్ చాలా త్వరగా మిల్క్ని అబ్జర్వ్ చేసేసుకొని గట్టిగా అయిపోతుంది, తినడానికి అంతగా బాగోదు. కాబట్టి 80% కుక్ అయిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా రిమైనింగ్ ఏవైతే డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ తీసుకున్నామో అవి మిక్స్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ అయితే నా డెలివరీ తర్వాత ఆల్మోస్ట్ వీక్లీ ట్వైస్ అన్న ఉండేది. ఇంకా ధన్విక్ సాలిడ్ ఇంట్రొడ్యూస్ చేశాక మా ఇద్దరి ఫేవరెట్ రెసిపీ. దీంట్లోకి నేను కొద్దిగా ఆల్మండ్, క్యాష్యూ, పంకిన్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, కొద్దిగా వేయించిన నువ్వులు, ఎండు ద్రాక్ష, సబ్జా సీడ్స్ కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా ఖర్జూరం కూడా వేసుకున్నాను దీంట్లోకి. ఇవన్నీ ఏంటి అంటే మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఫైబర్, విటమిన్స్, మినరల్స్, మన బాడీకి కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ని అందిస్తాయి. ప్లస్ తక్కువ క్యాలరీస్, ఎక్కువ క్యాలరీస్ ఏమి ఉండకపోవడం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది, అలాగే మంచి ఎనర్జీని ఇస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్. అండ్ సబ్జా సీడ్స్ వేస్తున్నాం కాబట్టి మన బాడీ చల్లగా ఉంటుంది, అంటే చలవ చేస్తుంది. కాబట్టి ఈ సమ్మర్లో ఇది బెస్ట్ రెసిపీ, బికాజ్ మనకు అంత డిహైడ్రేట్ అవ్వదు మన బాడీ. సో ఇవన్నీ కూడా కొద్దిగా ఇది 80% కుక్ అయ్యి ఈ కన్సిస్టెన్సీలో ప్పుడే మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే అన్నీ కూడా ఈ ఓట్స్ అండ్ మిల్క్లో బాగా సోక్ అయిపోతాయి. తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ 8 మంత్స్ ప్లస్ బేబీకి కుక్ చేస్తున్నట్లయితే పాలకు బదులు జస్ట్ వాటర్లోనే కుక్ చేయాలి, బికాజ్ 1 ఇయర్ లోపు పిల్లలకి కోవార్ బఫెలో మిల్క్ ఇవ్వకూడదు. కాబట్టి వాటర్లోనే కుక్ చేసేసి ఏదైనా ఫ్రూట్ లేకపోతే ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేసిన డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ని ఇంక్లూడ్ చేసేసి బేబీకి ఇవ్వచ్చు. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు ఇదైతే. డ్రై ఫ్రూట్స్ అలాగే ఇవ్వడం ఇష్టం లేదు అంటే పౌడర్ లాగా చేసి డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయినా కూడా మిక్స్ చేసి ఇవ్వచ్చు. ఈ సమ్మర్లో పిల్లలు చాలా ఇష్టపడి తింటారు ఈ రెసిపీని. ఇంకా 1 ఇయర్ అబౌవ్ పిల్లలకైతే మిల్క్ యాడ్ చేసి సేమ్ ఇప్పుడు ఏమైతే రెసిపీ చేసామో ఇదే బేబీకి కూడా ఇవ్వచ్చు. సో సపరేట్గా పిల్లలకి కుక్ చేయాల్సిన అవసరం ఉండదు, మీరు అండ్ మీ బేబీ ఇద్దరు ఫుడ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా చాలా చాలా మంచిది ఈ రెసిపీ. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత ఇందులోకి నేను గ్రీన్ యాపిల్ కట్ చేసేసుకుంటున్నాను. దీంట్లో మీరు బనానా, యాపిల్, పొమోగ్రనేట్, ఇలా మీ బేబీకి ఏ ఫ్రూట్ నచ్చితే అది ఫ్రూట్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ 7 మంత్స్ 8 మంత్స్ బేబీకి ఇస్తున్నట్లయితే స్టీమ్ చేసి ఫ్రూట్ని ప్యూరీ లాగా చేసి ఈ పారిజ్లోకి మిక్స్ చేసి అయితే ఇవ్వచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు తప్పకుండా ట్రై చేయండి, సమ్మర్లో మీ బేబీతో పాటు ఎంజాయ్ చేయండి. బీట్రూట్ జ్యూస్కి వచ్చేసి ఒక బీట్రూట్ని పీల్ తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర కాడలతో సహా తీసుకోండి. కొంచెం అల్లము, కొద్దిగా పసుపు, మీ దగ్గర పసుపు కొమ్ములు ఉంటే వాటిలను కూడా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం పసుపు అయినా యాడ్ చేసుకొని ఎంత కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకు బీట్రూట్ జ్యూస్ అయితే రెడీ. బీట్రూట్ జ్యూస్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, బీట్రూట్ మనందరికీ తెలుసు ఐరన్ రిచ్, మంచిగా అనీమియా క్యూర్ అవుతుంది, హిమోగ్లోబిన్ అండ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఇంక్రీజ్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే కొరియాండర్లో విటమిన్ ఏ, సి అండ్ విటమిన్ కే ఉంటుంది. అలాగే యాంటీ ఇన్ఫ్లామేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. జింజర్లో మనకు యాంటీ ఇన్ఫ్లామేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి, డైజెషన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. మనందరికీ తెలుసు పసుపులో కూడా యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంతే, బీట్రూట్ జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. దీంట్లోకి ఇలాగే తాగడం ఇష్టం లేకపోతే కొద్దిగా హనీ కలుపుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే స్ట్రైన్ చేయడం లేదు, డైరెక్ట్ ఇలాగే తీసుకుంటున్నాను, బికాజ్ ఫైబర్ అంతా మిస్ అయిపోతుంది స్ట్రైన్ చేస్తే అనేసి. ఓవరాల్గా ఈ బీట్రూట్ జ్యూస్ వల్ల అనీమియా అని అంటే మన హిమోగ్లోబిన్ లెవెల్ని ఇంక్రీజ్ చేసుకోవడమే కాకోకుండా న్యాచురల్ బాడీ డీటాక్స్ లా కూడా యూజ్ అవుతుందన్నమాట. ఇది బెస్ట్ డీటాక్స్ డ్రింక్. వీక్లో అట్లీస్ట్ వన్స్ అయినా తీసుకోవడం వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇది కూడా మనం 8+ మంత్స్ బేబీస్ నుంచి పెద్దవారి వరకు ఎవరైనా తీసుకోవచ్చు. అట్లీస్ట్ వీక్లో వన్స్ అయినా నేను దానివి ఈ డ్రింక్ తప్పకుండా తీసుకుంటాం. తనకు కూడా చాలా చాలా ఇష్టము కదా నాన్న, నీకు ఇష్టం కదా, టేస్టీగా ఉంటుందా? సరే,
దీనిలోకి మీరు ఇలాగే నచ్చకపోతే దీంట్లో కొద్దిగా హనీ యాడ్ చేసుకోవచ్చు, బట్ షుగర్ మాత్రం అస్సలు యాడ్ చేయకండి. నేనైతే ఏమి యాడ్ చేయను, బికాజ్ బీట్రూట్లోనే న్యాచురల్గా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి అదే బాగుంటుంది.